అందరికీ గుడ్ ఈవినింగ్ స్టేజ్ కింద స్టేజ్ కింద ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి విరూపాక్ష ఫస్ట్ టైం విరూపాక్ష గురించి మాట్లాడే ఛాన్స్ దొరికింది నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది యాక్చువల్గా మీ అందరిలో అక్కడ ఉండే పవర్ స్టార్ మెగాస్టార్ అలాగే అండి సో కొంచెం కష్టపడి ఇక్కడికి వచ్చాను ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా ఫేవరెట్ సుప్రీం హీరో తేజు అన్న మీతో వర్క్ చేయడం నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు స్వీట్ హార్ట్ అని అందరు చెప్తుంటే ఓకే చెప్తారు వర్క్ చేసిన హీరోస్ గురించి అనుకున్నా కానీ నిజంగా అన్న నాకు చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఒక సీన్ చేసేటప్పుడు యాక్చువల్గా ఫుల్ ఎండ్లో షూట్ చేస్తున్నాం చెప్పులు లేకుండా షార్ట్ గ్యాప్ దొరికినప్పుడు చెప్పు వరకు వదిలిపెట్టలేదు ఆ మనిషి నిజంగా నిజంగా లవ్ యూ అన్న మీలాంటి స్వీట్ హార్ట్ అని చెప్తుంటే అందరూ ఏమనుకుంటా అనుకున్నాను కానీ నిజంగా మీరు ట్రూ స్వీట్ హార్ట్ సో అది మ్యాటర్ చిన్నది మధ్యలో పవర్ స్టార్ గారు పేరు తెలిసిన తర్వాత మొత్తం అరిపరిసి బ్యాంక్ అయిపోతాను నేను రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ విరూపాక్షలో ఇంత మంచికి నా క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు కార్తీక్ సార్ రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి ఫేవరెట్ నా ఫేవరెట్ ఇక్కడ హీరోయిన్ గారు ఉన్నారు సంయుక్త సంయుక్త గారు నిజంగా మీతో వర్క్ చేయడం మీతో స్క్రీన్ షేర్ చేయడం అంటే అందరూ మిమ్మల్ని గోల్డెన్ లెగ్ అంటారు బట్ దాని కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తారని నేను చూశాను లీ లిటరలీ ఎవ్రీ డే ఎవ్రీ షార్ట్ కోసం మీరు ఎంత ఎంత తాపత్రపడేవాళ్ళు నేను చూశాను ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు నిజంగా మీ హార్డ్ వర్క్కి హైట్స్ ఆఫ్ అండి రియలీ బాపీ సార్ అండ్ ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కొత్త వాళ్ళకి ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మాతో వర్క్ చేసిన ఇక్కడ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు మీకు సినిమా చూసినప్పుడు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు ఆ క్యారెక్టర్ కోసం పుట్టినట్టు ఉంటుంది మా తింగరది కూడా అలాగే ఉంటుంది

అజనీష్ సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మ్యూజిక్ అయితే ఆస్ట్ ఉంది మీ పర్సనల్గా మీ ఫ్యాన్ని మీ నేను వర్క్ చేసిన మూవీలో మీరు మ్యూజిక్ ఇవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటి ట్రైలర్ ఎలా ఉంది సినిమా మామూలుగా మామూలుగా లేదు నేను చూస్తాను ఆల్రెడీ రెడీగా ఉండండి ట్వంటీ ఫస్ట్ మామూలుగా ఉండదు మీకు ఇదే ఓన్లీ లవ్ స్టోరీ లేకపోతే హలో హోల్డ్ 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 ఆన్ 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 అంటే సినిమా ఇంకా సాయి గారే చూసారా లేదో నాకు డౌట్ నువ్వేలా చూస్తావు అంటే నేను చిన్న దొంగన దొంగలాగా దొంగలాగా అదే మీకు అర్థమైంది కదా సో అలాగా గ్యాప్లు గ్యాప్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రాసెస్ సరే సరే మీ ధన్యవాద కార్యక్రమం ముగిసిందా వెళ్ళిపోచ్చా వెళ్ళిపోకూడదు అప్పటి నుంచి ముగిసిందా ముగిసిందా అంటే లాగుతూనే ఉన్నారు నేను రుద్రవనం నుంచి వచ్చాను నాకు ఆ వనానికి సంబంధం లేదు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అదే బ్యాచ్ మాట్లాడుకోండి నేను రుద్రవనం నుంచి వచ్చాను మేము కూడా అక్కడి నుంచి వచ్చాం సర్ మేమే అరవట్లేదే ఈ రోజు నేనేం మాట్లాడకూడదు ఎందుకు స్క్రిప్ట్ లో డైలాగలే లేవా అర్థమైందా ఏం మాట్లాడననింటారు అర్థమైందా అంటారు ఎలా ఇద్ధి సార్ టూ రౌండ్స్ తర్వాత లెఫ్ట్ రైట్ చూసి వెళ్ళిపోమన్నారు చూసారా హెలిపేర్ హెలిపేర్ కరెక్ట్ కరెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు కొన్నిసార్లు అంతే అన్ఎక్స్‌పెక్టెడ్ గా ఏదో జరుగుతుంటది మేము ఏదో స్క్రిప్ట్ ప్లాన్ చేశాం మీరు థాంక్ఫుల్ కార్యక్రమాలు చాలా భారీగా ప్లాన్ చేశారు కాబట్టి కొంచెం ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చింది బట్ ఎనీవేస్ థాంక్యూ శ్యామల థాంక్యూ తింగరి గారు థాంక్యూ రవి థాంక్యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మోర్ అండ్ మోర్ సక్సెస్ టు యు త్రీ ఆఫ్ యు ఏప్రిల్ 21st విరూపాక్ష అంటే మిస్ అవ్వద్దు మామూలుగా ఉండదు ఓకే థాంక్యూ 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 ఓకే ఇన్ఫర్మేషన్ రావడదా అనుకుంటే అసలు నన్ను మాట్లాడడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా మా స్నేహ బృందం ఏదైతే ఉందో అది పునికిపుచ్చుకున్నారో పదిహేను నిమిషాలు స్టేజ్ని అద్భుతంగా